అగ్రవర్ణ కులస్తులకు రెడ్డి రావులకు పదవులు బీసీలకు మాత్రం సంక్షేమ పథకాలు ఇదెక్కడి న్యాయం అంటూ బీసీలకు రాజ్యాధికారం ఇస్తే రెడ్డిలకు రావులకు పథకాలు ఇస్తామంటూ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర అధ్యక్షులు జార్జిల శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 10న సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే బీసీ సింహగర్జన సన్నాహక సమావేశానికి మేము సగం మాకు సగం మేమెంతో మాకు అంత నినాదంతో ప్రతి ఒక్క బీసీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలు జనాభా ప్రాతిపదికన రాజకీయ పార్టీల సీట్లు ఇవ్వకపోతే 2023లో దొరలపాలన చివరి పాలన అంతంగా అవుతుందని ఘాటుగా విమర్శించారు. బీసీలు సంఘటితమై 136 కులాలు ఏకమైతే రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల జనాభా కలిగిన బీసీలకు 6 సీట్లు ఇస్తారని 60% రావులు 2% రెడ్డిలకు మాత్రం 40 నుంచి 50 సీట్లు కేటాయిస్తారని ఇవ్వని ఏడల బీఆర్ఎస్ పార్టీ తన వైఖరి మార్చుకుని బీసీలకు న్యాయం చేయకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా బీసీలకు సరైన న్యాయం చేయాలని తెలిపారు. అగ్రకులాల వారు బీసీలను రాజ్యాధికారం నుంచి దూరం చేస్తున్న మాట వాస్తవమా కాదా అని తమకు గొర్లు బర్లు కావాలా రాజ్యాధికారం మీక అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సరూర్ నగర్ సభ విజయవంతానికి ప్రతి ఒక్క సంఘ నాయకులు మరియు బీసీ కుటుంబ సభ్యులు ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరిగిందని జై బీసీ జై జై బీసీ అంటూ ఇక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అధ్యక్షులు నాయకవాడి యాదగిరి, తాటిపల్లి పాండు, ఉద్యోగ సంఘం ఓబీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుకూరి జగదీష్, విద్యార్థి సంఘం నాయకులు గోరుకంటి రమేష్, విద్యార్థి సంఘం కన్వీనర్ కాల్వ గడ్డం మల్లయ్య, కురువ సంఘం నాయకులు సిహెచ్ రాములు, టిటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ 2023 దొరల పాలనే చివరి పాలన అవుతుంది రాష్ట్రంలో చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ బీసీలంతా సంఘటితమైన 136 కులాలు ఏకమైతే మీ పటేళ్ల దొరల పాలనకు గోరిగర్తమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ పాలనకు ఇదే బీసీలు చరమగీతం పాడతారు. ఇవాళ మేము దేయని అడుక్కోవాలా? అడుక్కోవడానికి ఏమైనా పిచ్చగలమా? ఇవాళ ఎందుకు అడుక్కోవాలా మేము? కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి జాబితాను ఇలా సవరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మన సీనన్న చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి బీసీలందరూ ఏకమై రాబోయే రోజులలో బీసీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి మన బీసీ సంక్షేమ సంఘం తరఫున మన సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి సరూర్ నగర్ స్టేడియంలో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి బీసీలందరూ ఏకతాటిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ సెప్టెంబర్ 10వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న సింహగర్జన కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒక్కొక్కరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాం.